హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయినాథ్ బ్లాగ్స్. సో ఒకవేళ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం మోటివేట్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్దాము. ఎస్, ఖుషి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఈ మూవీ పీకే ఫ్యాన్స్గా మనందరం ఆ టైంలో సందడి చేసిన మూవీనే. సో అప్పటి ఖుషి సినిమా గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఎస్, అప్పటికే సుస్వాగతం, గోకులంలో సీత, తమ్ముడు ఇలాంటి హిట్స్తో పవన్ డిమాండ్ మామూలుగా లేదు. సో ఒక మినిమం గ్యారంటీ హీరో నుంచి ప్రాఫిట్ షూర్ హీరోగా మారారు. సో మన పవన్ కళ్యాణ్ అని. సో డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ గురించి మాట్లాడుకుంటే కనుక, సో ఈ ఖుషి సినిమాని ఒక ట్రెండ్ సెటర్ చేయడానికి ఆయన ఎంతో కష్టపడ్డారని చెప్పొచ్చు. సో కాలేజ్ స్టూడెంట్స్ ఆ రోజుల్లో, అప్పట్లో పవన్ కళ్యాణ్ని ఒక రోల్ మోడల్గా తీసుకునేవాళ్ళు. తమ్ముడు హెయిర్ స్టైల్ కానీ, లేకపోతే అలాగే ఖుషి బ్యాగ్స్ కానీ అన్నీ కూడా సో అప్పట్లో ఒక ట్రెండ్ సెటర్స్ అనే చెప్పుకోవచ్చు. మన పవన్ కళ్యాణ్ ఆ టైంలో లైట్ తీసుకునే డైలాగ్ ఉంది కదా, సో అది అప్పటి నుంచే ఫేమస్. అలాగే మన మెడ వెనుక చేయి పెట్టి లైట్గా వేలు పోనీయడం అనేది, సో ఇవన్నీ కూడా మనకి ఆ టైంలో మనం ఆ పవన్ కళ్యాణ్ మ్యానియా అనేది 90s నుంచే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఎస్, పక్కా ప్లానింగ్తో మన డైరెక్టర్ గారు అన్ని పనులు చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. సో ఇక ఆడియో విషయానికి వస్తే, ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన ఆడియో క్యాసెట్స్ అనేవి జనంలోకి పిచ్చి పిచ్చిగా వెళ్ళాయి. ఎక్కడ విన్నా సరే ఖుషి పాటలే, అమ్మాయే సన్నగానే పాట కానీ, అలాగే ఆడవారి మాటలకు అర్థాల వేర్లే అనే పాట కానీ, ఇలా ఏ పాటకు ఆ పాట ఒక పవన్ మ్యానియా ఆ టైంలో. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి 26th April 2001 ఖుషి మూవీ రిలీజ్ అయింది. సో పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ఇది భారీ ఓపెనింగ్ సంతరించుకుంది ఈ మూవీ అనేది ఆ టైంలో. సో ఇక్కడ ఇంకొక విషయం మనకి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, చిరు తమ్ముడు, మన చిరంజీవి గారి తమ్ముడు దగ్గర నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఇమేజ్కి రావడానికి పవన్కి ఎంతో టైం పట్టలేదు. జస్ట్ ఒక 4 to 5 మూవీస్లోనే ఆయన రావడం జరిగింది. సో ఎస్, 26th April మార్నింగ్ బెనిఫిట్ షో మొదలైంది. మూవీ వాచ్ టైం వచ్చేసి మోర్ దాన్ 2.5 hours ఉంది. సో ఇట్లా మోర్ దాన్ 2.5 hours ఉండడం వల్ల బయట నెక్స్ట్ షోకి వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. సో ఇలా మూవీ ఎలా ఉందో బయటకు వచ్చిన వాళ్ళని అడగాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, అప్పట్లో ఈ యూట్యూబ్ ఛానల్స్ అని కూడా, తర్వాత రివ్యూస్, రేటింగ్స్ ఇవన్నీ కూడా అప్పట్లో లేవు. సో మూవీ చూసి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పిందే రివ్యూ, అవునా కదా ఫ్రెండ్స్? సో మీరేమనుకుంటున్నారని ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి, అంటే ఈ మూవీ గురించి అప్పట్లో మీరేమనుకుంటున్నారు అనేది. సో ఎస్, సో బయటికి వచ్చిన ఫ్యాన్స్ పండగలు, కేరింతలు, ఈలలు, గోలలు, అలాగే థియేటర్ బయట పండగ వాతావరణం నెలకొంది. సో ఫస్ట్ డే నుంచే ఈ మూవీ అనేది ఒక బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. సో ట్రేడ్కి అయితే మతి పోగొట్టిన కలెక్షన్స్ వస్తున్నాయి. నిజానికి 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు ఇలా పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ ఒక ట్రెండ్ సెటర్ మూవీగా వెళ్తున్న ఆ టైంలో, సో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఇంకొక విషయం మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సో ప్రతి పాట కూడా ట్రెండ్ సెటర్ అని చెప్పాను కదా ఆ టైంలో, అలాగే ఈ మూవీ అంటే ఈ స్పెషల్గా ఈ మూవీ దగ్గర నుంచి కూడా, సో అంటే తమ్ముడులో ఒక ఐటమ్ సాంగ్, అంటే మామూలుగా ప్రతి ఒక్క మూవీలో ఏంటంటే ఒక థీమ్ మార్ సాంగ్ అనేది ఉంటుంది. సో అలాగే ఈ మూవీలో కూడా మన అలీ గారితో ఒక థీమ్ మార్ సాంగ్ ఉంది. సో ఎస్, మా మీరు మూవీ చూసిన మోర్ దాన్ 2-3 times చూసిన వాళ్ళు కూడా ఉంటారు. సో మీ కామెంట్స్, మీరు మీ ఎక్స్పీరియన్సెస్ ఏమనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ రేంజ్ని అమాంతంగా పెంచిన మూవీస్లో, అంటే తమ్ముడు తర్వాత, అంటే తమ్ముడు మూవీ అనేది అది ఎవర్ గ్రీన్ హిట్. అండ్ దీనిలాగానే మళ్ళీ తొలి ప్రేమ ఇన్ఫ్యాక్ట్ నేను సంధ్య థియేటర్లో మోర్ దాన్ 50 times చూశాను. సో అలాగే ఈ మూవీ కూడా నేను మోర్ దాన్ 10 times చూడటం జరిగింది అనమాట, ఎందుకంటే నాకు అంతకుమించి టికెట్లు దొరకలేదు ఫ్రాంక్లీ. సో ఇట్లా అనమాట. సో ఈ విధంగా మనం పవన్ కళ్యాణ్ మ్యానియాలో ఉన్న టైంలో, సో అనుకోకుండా యాక్చువల్లీ ఇండస్ట్రీ హిట్, అంటే ఈ మూవీ వచ్చేసి ఇండస్ట్రీ హిట్ అవుతుంది, ఎందుకంటే డెఫినెట్గా 200% ఇండస్ట్రీ హిట్ అయ్యే మూవీ ఇది. సో ఇట్లా ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన మూవీని, సో ఎందుకు అసలు ఏమైంది అనేది నేను మీకు ఫర్దర్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను మీకు 100% చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను, ఓకేనా? సో అసలు ఏమైంది ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన మూవీ,
అసలు మనకి ఇండస్ట్రీ హిట్ కాకుండా ఏమైంది అనేది నేను మీకు ఫర్దర్గా వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఫైట్స్ అలాగే తానే కంపోజ్ చేస్తున్నారని చెప్పి కూడా ఆ టైంలో న్యూస్ వచ్చిందనమాట. అది కూడా చాలా వైరల్ అయింది ఆ టైంలో. అండ్ అలాగే ఎస్, మెడ వెనుక చేయి పోనిచ్చి ఇట్లా వేలు ఇట్లా అనడం అనే సీన్ కాకపోతే, అండ్ అలాగే భూమికతో ఉండే నడుం సీన్ కానీ అట్లా ప్రతి ఒక్క సీన్ కూడా ఆ టైంలో ఒక ట్రెండ్ సెటర్ సీన్స్ అనే చెప్పుకోవచ్చు. సో మీరు అంటే మీ వీడియో చూస్తున్న వాళ్ళలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, మన బాలయ్య బాబు గారు యాక్చువల్లీ జనవరిలో బాలయ్య బాబు గారిది నరసింహనాయుడు మూవీ రిలీజ్ అయింది. సో ఈ మూవీ సూపర్ హిట్ కలెక్షన్స్ వల్ల మన ఖుషి మూవీకి కొంత ఇంపాక్ట్ పడింది అనమాట. సో అది హెల్దీ వాతావరణమే. సో కాబట్టి సో ఇందువల్ల మనకేంటంటే ఖుషి అనేది ఇండస్ట్రీ హిట్ కాకుండా ఆపింది ఆ టైంలో. సో అట్లా అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఒకవేళ మీకు మన వీడియో ఎలా అనిపించింది అనేది మీరు ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.